ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Hi friends, find the angle between the line joining the origin to the point of intersection of the curve with the straight line. So you don't need the point of intersection there, angle is uncommon. Now, ilanti problems eppudaina sare pair of straight lines nu chadute oka curve isadu oka equation of line isadu. First equation of line use chesi ee curve ni manam homogeneous cheyali. Homogeneous chesin tarvata adi ax square plus 2hx y plus by square format ku vastadi. Akkadi nunchi cos theta value manam apply chesukunte answer anedi vastadi. సో ఫస్ట్ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ని ఎలా రాస్తామంటే 3x - y + 1 = 0 కదా, ఇంప్లైస్ 3x - y = -1, మైనస్ పంపించేస్తే y - 3x = 1. ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఆఫ్ లైన్ని సమ్ 1 = 1 అనే ఫార్మాట్లోకి రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత ఇచ్చిన కర్వ్ ఈక్వేషన్ ఉందా దాన్ని హోమోజీనియస్ చేయాలి. సో x² + y² + 2xy + 2 x + y - 5 = 0. హోమోజీనియస్ చేయాలి. నా హోమోజీనైజింగ్ కర్వ్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్. ఎలా చేస్తే హోమోజీనైజ్ అంటే మొత్తానికి పవర్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఇక్కడ x² ఉంది, ఇక్కడ y², సో పవర్ 2 ఇక్కడ x అండ్ y పవర్ 2, ఇక్కడ 1 ఉంది x పవర్ 1, ఇక్కడ y పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 0 ఉంది. సో మొత్తానికి పవర్ సేమ్ రానికి ఏం చేస్తానంటే x² + y² 2xy + 2 x + y - 1 - 5 - 1² = 0. సో ఇప్పుడు మొత్తానికి పవర్స్ ఏముంది కదా, 1 ప్లేస్లో ఏం చేస్తామంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ కదా ఇది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. నౌ x² + y² + 2xy - 2 x + y 1 - y - 3x 5 - y - 3x² = 0. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే పేర్ ఆఫ్ స్టేట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఒకటి x² + y² + 2xy - 3x² + y² - 3xy - 5 - a - b² - a² + b² - 6xy = 0. నౌ x² + y² + 2xy - 6xy - 6xy - - 5y² - 9 - 45xy - 6 = 30xy = 0. సో ఈ మొత్తాన్ని రెడ్యూస్ చేసేయాలి. ఇప్పుడు x² ఇంకా x² ఉంది కదా ఇక్కడ. సో ఈ మొత్తం అట్లా -50x² - y² + +y² + 2y² - 5y² = -2y² + 2x² + 4xy - 6 - 2xy + 30 + 28xy = 0. సో 2 కామన్ తీసి ఏమొస్తుంది మనకు, -2 కామన్ తీసా 25x² + y² - 14xy = 0. నో కంపేర్ దిస్ ఈక్వేషన్ విత్ ax² + by² + 2hxy = 0. సో 2 ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే ఏ వాల్యూ మనకు 25 వస్తుంది, బి వాల్యూ 1, అండ్ 2h = -14, ఇంప్లైస్ h = -7. నౌ ఈక్వేషన్ బిట్వీన్ లైన్స్ యూజింగ్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ కాస్ తీటా ఫార్ములా తెలుసు కదా, మోడ్ ఆఫ్ a + b / √a - b² + 4h² ఇస్ ది ఫార్ములా. సో ఇక్కడ అప్లై చేద్దాం, కాస్ తీటా = మోడ్ ఆఫ్ a + b 26 / √25 - 1 = 24² + 4 × 49h² విచ్ ఇస్ = 26 / √, మనకి ఏమొస్తుంది 2 × √193 వస్తుంది. సో ఈ 2 క్యాన్సిల్ 13 / √193. సో తీటా cos inverse of 13 / √193 ఇస్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్ ద కర్వ్ అండ్ ది స్ట్రైట్ లైన్, మధ్యలో యాంగిల్ ఏమో ఇది. సో ఇచ్చిన దాన్ని సింపుల్గా హోమోజీనియస్ తీసుకొచ్చి ఈ ఫార్మాట్ పట్టుకురావాలి, ఇంపార్టెంట్ ఫార్మాట్.
ఈ ఫార్మాట్ పట్టుకొచ్చిన తర్వాత మన ఫార్ములాస్ ఉంటాయి. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బీ వై అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ 4 h² పెట్టుకొని రిజాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.